లేటెస్ట్ బిజినెస్ ట్రెండింగ్ బిజినెస్ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ బిజినెస్ మనం పర్ అవరే మనము 4000 రూపీస్ అనేది ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్ ని ఎలా చేయాలి, దానికి రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకి సిటీస్ లో కనుక తీసుకుంటే మనకి పాలు అంటే మిల్క్ కావాలి అంటే చాలా ఇబ్బందికరంగా మారే పొజిషన్. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయారు, అలాగే పశు సంపద అనేది కూడా తగ్గిపోయింది. ఈ విధంగా పాలు కావాలి అంటే గనక మనకి మ్యాన్ పవర్ అనేది కూడా ఎక్కువగా కావాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం ఉండే పొజిషన్ లో జనాభాకు తగినట్టుగా మిల్క్ సప్లై అనేది జరగడం లేదు. ఇటువంటి పొజిషన్ లో మనకి మిల్క్ గనక మనమే ప్రొడక్షన్ ఏర్పాటు చేసి గనక మనం మిల్క్ ని గనక తయారు చేస్తే ఈ వ్యాపారం అనేది ఎలా ఉంటది అనేది ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ మిల్క్ ని మీరు ఎలా తయారు చేయాలి, ఏంటి అసలు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మిల్క్ ద్వారానే కాకుండా పన్నీర్ అంటారు, పన్నీర్ ద్వారా కూడా మనం ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం తయారు చేసే మిల్క్ దేంతో తయారు చేయాలి అనేది మనం తెలుసుకుందాము. దీనికి మనకు అవసరమైనటువంటి ముడి సరుకు వచ్చేసి సోయాబీన్స్ అంటారు. ఈ సోయాబీన్స్ ద్వారానే మనం మిల్క్ అనేది తయారు చేయొచ్చు. ఈ సోయాబీన్స్ ద్వారా మిల్క్ మనం ప్రొడక్షన్ చేయాలనుకుంటే పర్ కేజీ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా మీకు ఎంత పడుతుంది, ఏంటి ఈ మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను మీకు చెప్తాను. మిషనరీస్ అనేసి దీనికి 4 టైప్ ఆఫ్ మిషనరీస్ కావాల్సి వస్తుంది. ఈ ప్రైస్ వచ్చేసి 1,30,000 పడుతుంది ఫ్రెండ్స్. ఈ మిషనరీ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది మీకు కింద డిస్క్రిప్షన్ లో మీకు ఆ లింక్ ఇస్తాను. వాళ్ళు మీరు డైరెక్ట్ గా కనుక కన్సల్ట్ అయితే వాళ్ళే మీకు ఈ మిషనరీకి సంబంధించిన వివరాలు మొత్తం మీకు చెప్తారు. ఫస్ట్ ఇది ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాము. మిల్క్ అనేది ఫస్ట్ మనం సోయాబీన్స్ అనేది అప్రాక్సిమేట్లీ గా ఒక 10 కేజీస్ కనుక తీసుకుంటే మనకి లోకల్ మార్కెట్ లోనే దొరుకుతుంది. సోయాబీన్స్ అనేది 10 కేజీస్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 500 రూపీస్ అనేది ఉంటుంది. అలాగే ఈ మిషనరీస్ 4 మిషనరీస్ కావాల్సి వస్తాయి. ఈ 4 మిషనరీస్ కలిపి కూడా మనకి ఏంటంటే 1,30,000 రూపీస్ అనేది అవుతాయి ఫ్రెండ్స్. ఈ మిషనరీని మనం కనుక పెట్టేసేస్తే దాని ద్వారా మనము మిల్క్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. ఈ మిల్క్ తోనే మనం ఏంటంటే పైనీర్ కూడా మనము తయారు చేయొచ్చు. ఇక అంతేకాకుండా ఈ సోయాబీన్స్ లో మిషనరీస్ లో వచ్చినటువంటి వేస్టేజ్ ని కూడా మనం పర్ కేజీ 25 రూపీస్ కి సేల్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ మిషనరీస్ ఎలా ఉంటాయి ఏంటనేది మీరు స్క్రీన్ మీద కనపడే వీడియోని బట్టి చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషనరీస్ ని మనము ఎక్కడ పర్చేస్ చేయాలనేది డిస్క్రిప్షన్ లో గమనించండి. దీనికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మిషనరీ కాస్ట్ వచ్చేసి 1,30,000 అవుతుంది. 4 మిషనరీస్ వస్తాయి. దీంట్లో ఏంటంటే ఒక దాంట్లో మనము సోయాబీన్స్ ని ఒక 10 అవర్స్ పాటు మనం నానబెట్టి ఆ సోయాబీన్స్ ని ఫస్ట్ మిషనరీలో వేస్తే గనక దాని నుంచి మనకు వచ్చే మిల్క్ ని మనము సపరేట్ చేస్తాం. దీంట్లో వేస్టేజ్ ఒక పక్కన వస్తుంది, మిల్క్ ఒక సపరేట్ గా వస్తుంది. ఈ వచ్చిన మిల్క్ ని మళ్ళీ మనం అగైన్ బాయిలర్ లో వేస్తే ఆ మిల్క్ మొత్తం బాగా వేడయ్యి ప్లస్ అది సపరేట్ అవుతుంది అనమాట. దాంట్లో ఇలా వచ్చిన మిల్క్ వచ్చేసి సోయా స్మెల్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ సోయా స్మెల్ రాకుండా దీనికి కొన్ని ఫ్లేవర్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి వెనిలా అనేసి తర్వాత రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ ఫ్లేవర్స్ ని మనం పర్చేస్ గా చేసుకుంటే దీని ద్వారా కూడా మనకి మిల్క్ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనము మిల్క్ ని తయారు చేసి వీటిని మనము 1 లీటర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 25 రూపీస్ దాకా మనము సేల్ అనేది చేయొచ్చు. దీంట్లో మనకి మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మిల్క్ 1 లీటర్ తయారు చేయడానికి మనకు అయ్యే అప్రాక్సిమేట్లీ ఖర్చు ఎంత అవుతుంది అంటే 50 కేజీస్ కి తీసుకుందాం ఫ్రెండ్స్, దీనికి ఓవరాల్ గా మనకు అయ్యే ఖర్చు వచ్చేసి 994 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది. అది 50 లీటర్స్ అనమాట. 50 లీటర్స్ కి మనకు అయ్యే ఖర్చు 994 రూపీస్ అయితే మనము ఒక లీటర్ మిల్క్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 25 రూపీస్ నుంచి డిమాండ్ బట్టి 50 రూపీస్ వరకు అమ్మవచ్చు. ఈ విధంగా చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీగా ఈ 50 లీటర్స్ మీద 1 డే లో 1 అవర్ లోనే మనకి అప్రాక్సిమేట్ గా 4000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలని అనుకుంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మిషనరీ, తర్వాత వచ్చేసి రా మెటీరియల్ సోయాబీన్స్ కావాల్సి వస్తుంది, మన లోకల్ మార్కెట్ లోనే దొరుకుతుంది, అలాగే పవర్ కావాల్సి వస్తుంది. ఇది పవర్ 1 యూనిట్ కి మనకు అప్రాక్సిమేట్ గా 25 రూపీస్ అనేది కాస్ట్ పడుతుంది. అలాగే లేబర్ మాన్యువల్ లేబర్ కావాల్సి వస్తారు. తర్వాత ప్యాకింగ్ వగైరా కావాల్సి వస్తుంది. అలాగే ఈ మిల్క్ ని మనం మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది. అంటే ఇదంతా కలిపి కూడా మనకి అప్రాక్సిమేట్ గా 994 రూపీస్ లోనే మనకి 50 లీటర్స్ లో తయారవుతుంది అనమాట. కాబట్టి ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయండి, ఎక్సలెంట్ గా బిజినెస్ ద్వారా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. దీనికి పర్మిషన్స్ అవి కావాలి అనుకుంటే లోకల్ అనే ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా మనము ఈ పర్మిషన్ అనేది తీసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బటన్ కనబడుతుంది సబ్స్క్రైబ్ బటన్, ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ థాంక్యూ, ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్ ఛానల్. థాంక్యూ. యువర్ శశి.